వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి గుండెకు మీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. కరీంనగర్ కమాన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలిసిపోతుందట. అలా ఒక్క కరీంనగర్ జిల్లాని చూస్తే యావత్ తెలంగాణని, యావత్ తెలంగాణకి అద్దం పడుతుందట కరీంనగర్ జిల్లా. తెలంగాణకే తలమానికం మన సింగరేణి గనులు. సిటీ ఆఫ్ ఎనర్జీ మన రామగుండం. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నేతన్న ఇక్కడ మనకు కనిపిస్తాడు. ఒగ్గు కళకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిన మిద్దె రాములన్న ఈ గడ్డ మీద పుట్టినవాడే. అలాగే తెలంగాణకే జ్ఞానపీఠాన్ని అందించిన డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఈ గడ్డ మీద పుట్టినవాడే. యావత్ దక్షిణ భారతదేశానికి గర్వకారణమైన మన మాజీ ప్రధాని పివి నరసింహరావు గారిది ఇదే కరీంనగర్ జిల్లా. వైఎస్ఆర్ గారికి కూడా కరీంనగర్ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. వైఎస్ఆర్ గారు ఆయన పాదయాత్ర చేస్తూ ఉచిత విద్యుత్ హామీ ఇయ్యసాగింది ఈ కరీంనగర్ జిల్లా రైతులని వాళ్ళ కష్టాలను చూసిన తర్వాతే. మాటివ్వడమే కాదు, ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టి తన మాటను నిలబెట్టుకున్న రైతు నేస్తం మన రాజన్న. అదే రోజున విద్యుత్ బకాయిలను మాఫీ కూడా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్ఆర్ గారు చెలించి ఒక్కొక్క కుటుంబానికి 1.5 లక్షల ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే మైక్రో ఫైనాన్షియర్స్ ఊబిలో చిక్కుకోకూడదని బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పించాడు. ఈరోజు కరీంనగర్ జిల్లా రైస్ బోల్ ఆఫ్ తెలంగాణ అనిపించుకోవడానికి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన కృషి తన జలయజ్ఞం ద్వారా ఎంతో ఉంది. ఈరోజు కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయిలా పనిచేసే ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి వరద కాలువ మిడ్మానేరు రాజశేఖర్ రెడ్డి గారి ఘనత. కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ టౌన్లో, కరీంనగర్ జిల్లాలో 2 JNTUలు అలాగే వెటినరీ యూనివర్సిటీని కూడా రాజశేఖర్ రెడ్డి గారే స్థాపించారు. సింగరేణి చరిత్రలో ఏ నాయకుడు చేయనిది రాజశేఖర్ రెడ్డి గారు 17,000 కుటుంబాలకి ఇల్లు పట్టాలనిచ్చాడు. హైదరాబాద్ టు రామగుండం వయా కరీంనగర్ రాజీవ్ రహదారి మన దేశంలోనే ఏకైక 4-way లేన్ రహదారి రాజశేఖర్ రెడ్డి గారు నిర్మించారు. దానివల్ల మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తము అభివృద్ధి చెందింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో, కానీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు లేరు. ప్రాజెక్టులకు భూములను ఇచ్చిన వాళ్ళ త్యాగం వెలకట్టలేనిది. అలాంటిది వేములవాడు రాజన్న సాక్షిగా భూములిచ్చిన ప్రతి వాళ్ళకి ప్రతి ఎకరాకి 5 లక్షలు నష్టపరిహారం ఇస్తానని చెప్పారు పాలకులు. ఇచ్చారా? మిడ్మానేరు కని భూములిచ్చిన వాళ్ళు ఈరోజు కూడా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు.
నేరల్ల ఘటన ప్రశ్నించినందుకు దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. న్యాయమేనా? ఎంత దుర్మార్గం! ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు ఉంది. వారికి దళితులపై ఏ పాటి ప్రేమ ఉందో అర్థం అవుతూనే ఉంది. మొన్నటికి మొన్న పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాదులు భర్తలను ఇద్దరిని నడి రోడ్డు మీద హత్య చేశారు. ఎంత దుర్మార్గం! దాంట్లో మళ్ళీ అధికార పార్టీ నేతల హస్తం ఉంది. ఇంకెంత ఘోరం! కరీంనగర్ జిల్లా నుంచి ముంబైకి, దుబాయ్కి వలసలు ఆగిపోయాయా? గల్ఫ్ కార్మికులకు బోర్డు అన్నారు. ఏమైంది? సిరిసిల్ల నేతల ఆత్మహత్యలు ఆగిపోయాయా? బీడీ కార్మికుల పరిస్థితి ఏమిటి? సింగరేణి కార్మికుల కష్టాలు తీరాయా? లక్షకు పైగా ఉన్న కార్మికులు ఈరోజు 40,000 మందికి కంటే లేరు అని విన్నాం. వారికి దిక్కేవారు, వారి పరిస్థితి ఏమిటి? ఇలా ఎన్నో సమస్యలు. నా సంకల్పం ఒక్కటే, రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావాలి. మీరు నాకు తోడుంటే, మనం చేయి చేయి కలిపితే ఎంతటి కొండనైనా ఢీకొనడానికి నేను రెడీ. ఒక్క మాట పిలవగానే ఈ ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజన్న బిడ్డ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది. మీ సలహాలు, మీ సూచనలు రాజన్న బిడ్డకు అవసరం. సుస్వాగతం.